Welcome to IPL Special News. My name is Venkat. In Hyderabad, our home grounds, Sunrises jettu, Calcutta Night Riders started. Goranga vote for Jerigindi. First match, second match, but point particular Chivarlo, Prayana Gonsagustundi. Aithe vallaki edi kalsi ravatledu. Yuvraj Singh toduga, Kane Williamson, alage Ashish Nehra kuda గాయాలతోటి మరి సెలక్షన్స్ అందుబాటులో లేకుండా పోయి నిన్న మ్యాచ్లో మరి ఎప్పుడు యువరాజ్ వచ్చి జట్టును ఆదుకుంటాడో తెలియదు. ఈ విషయాలన్నీ మాట్లాడేందుకు మనతోటి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సెక్రటరీ సునీల్ బాబు గారు. వెల్కమ్ టు స్టూడియో సునీల్. నిన్న మ్యాచ్ వాట్ ఈస్ వన్ సింగిల్ రీజన్ హైదరాబాద్ ఓడిపోవడానికి? హైదరాబాద్ ఓడడానికి సింగిల్ రీజన్ అంటే ఉన్నాయి, దేర్ ఆర్ మెనీ రీజన్స్. యాజ్ వి వర్ టాకింగ్ ఎర్లియర్, captaincy is one of the reasons I would say. Because Warner has not taken right decisions on right time, and it is observed in yesterday's match. Bowlers ni correct ga use cheskoledemo anpichindi. Tarvata batting kuda Hyderabad, even though Yuvraj lekuna, Kane Williams lekuna kuda, on paper there is it's a good side. Correct. And Warner being a captain, he should have played much more responsible innings and nenu anukuntunanu, endukante he was already given a life sort of thing anamata. First time out ainappude he was called back because of no ball and other thing. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఎవ్రీబడి హ్యాస్ టు, యాజ్ ఎ టీమ్ దే హ్యావ్ టు గో. ఒక్కరిద్దరి మీద డిపెండ్ కాకుండా యాజ్ ఎ టీమ్ దే హ్యావ్ టు మూవ్. అండ్ ఓన్లీ 2 మ్యాచ్లే అయినాయి అని నేను అనుకుంటున్నాను, అందుకే లాంగ్ వే టు గో. ఎందుకంటే ఇట్ కెన్ టర్న్ అరౌండ్ ఎనీ టైమ్, 2-3 మ్యాచెస్ డౌన్ ద లైన్ ఇఫ్ దే విన్ కంటిన్యూస్లీ. ఇట్ హ్యాపెండ్ వన్స్, ఇంతకుముందు జరిగింది. సో అయితే అందుకోసం అని మనం ఇట్ ఇస్ టూ అర్లీ టు ప్రిడిక్ట్ ఎనీథింగ్. 2 మ్యాచెసే అయినాయి కాబట్టి అఫ్కోర్స్ మనం అట్లా పోవాలంటే ఫేవరెట్స్గా భావించాలనుకుంటే ఇప్పుడు ప్రస్తుతం గుజరాత్ లయన్స్ని ఫేవరెట్గా భావిస్తాం, ఎందుకంటే 3 on the trot గెలిచినారు. కానీ 3 on the trot ఓడిపోవచ్చు కూడా. కరెక్ట్. ముంబై ఇండియన్స్ కూడా గతంలో జరిగింది, అట్లాగే జరిగింది. కరెక్ట్. ఫస్ట్ హాఫ్ మొత్తం ఓడిపోయి సెకండ్ హాఫ్ అంతా గెలిచి ఫైనల్స్కి వచ్చినారని. అయితే ఒక అబ్జర్వేషన్ సునీల్ గారు, ఇక్కడ బెంగళూరుతో ఆడిన మ్యాచ్ కానీ నిన్న కలకట్టాతో ఆడిన మ్యాచ్ కానీ చూస్తే సన్ రైజర్స్ జట్టు బెంగళూరులో 49 dot balls ఆడింది, నిన్న 48 dot balls ఆడింది. ఇక్కడ అక్కడ కలిపి 16 overs dot balls, అంటే రన్స్ రాలేదు. అవుట్ ఆఫ్ 40 overs 16 మీరు మేడిన్ ఓవర్స్ ఆడితే టీం ఎట్లా పుంజుకుంటుంది చెప్పండి. అంటే యాజ్ ఎ క్రికెటర్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇట్ ఈస్ నో మోర్ ఎ బ్యాట్స్మెన్ గేమ్ అనేది కూడా ప్రూవ్ అవుతుంది. బౌలర్స్ కూడా దే ఆర్ హ్యావింగ్ దే సే, ఎందుకంటే ఇఫ్ దేర్ ఆర్ డాట్ బాల్స్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ క్రికెట్. సో బౌలర్స్ ఆర్ ఆల్సో గెటింగ్ డ్యూ రెస్పెక్ట్ అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ క్రికెట్. యావరేజ్ డాట్ బాల్స్ ఫర్ ఆల్ అదర్ 7 టీమ్స్ ఇస్ 24 పర్ మ్యాచ్. 48 is for Hyderabad, double. Yes, and not only Hyderabad. My observation correct. Hyderabad might be, you know, playing little bit of at a slower side. They may not be peaking. All the batsmen they are taking more time. అనేది ఒకటి అబ్జర్వేషన్లో ఉంది. కానీ మీరు చూస్తే ఒకటి ఈ లో స్కోరింగ్ మ్యాచెస్ అన్ని ఇట్ ఈస్ గుడ్ ఫర్ క్రికెట్, ఎందుకంటే క్రికెట్ అనేది బ్యాట్స్మెన్ అండ్ బౌలర్ మధ్యలో ఒక చాలా మంచి టజల్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇట్ షుడ్ నాట్ బి వన్ వే అనేది ఇక్కడ మనకు లాస్ట్ వరల్డ్ కప్ నుంచి తెలుస్తాం. డాట్ బాల్స్ ఎక్కువగా ఉన్నాయంటే బౌలర్స్ కూడా డామినేట్ చేస్తున్నారు అని, దట్స్ వాట్ యు వాంట్ టు. నేను అక్కడ మళ్ళీ దానికి రివర్స్ గా ఐ విల్ పుట్ యు ఎ క్వశ్చన్. కరణ్ శర్మ హైదరాబాద్కి ఆడుతూ ఇంత మటుకు 38 balls వేసి గేవ్ 84 runs వితౌట్ టేకింగ్ ఎ వికెట్. నౌ యూ టెల్ మీ. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. ఇట్ వాజ్ ఓన్లీ బ్యాట్స్మెన్స్ గేమ్. క్రికెట్ వాజ్ ఓన్లీ బ్యాట్స్మెన్స్ గేమ్ ఫర్ ఆల్ అదర్ 7 టీమ్స్, నాట్ ఫర్ హైదరాబాద్ టీమ్. నో అట్లా అనడం లేదు, ఎందుకంటే నేను చెప్పాను కదా హైదరాబాద్ డెఫినెట్లీ దే డిడ్ నాట్ ప్లే వెల్ యెస్టర్డే. దట్ ఇస్ వి హావ్ సీన్ ఇట్. కానీ మీరు చూడండి రాయల్ ఛాలెంజర్స్ తోటి దే హావ్ గివెన్ ఎ గుడ్ ఫైట్. They definitely 227 runs అనేది దానికి 180+ కొట్టినంటే they have given a good fight. Is it time to replace Henriques now? Because both matches with the ball and with the bat at number 3 batting order లో ఫెయిల్ అవుతున్నాడు. వరుసగా 2 మ్యాచ్లు other players are sitting. Cuttings is there who is a ఫాస్ట్ బౌలర్, అప్ ఫ్రంట్ ఫాస్ట్ బౌలర్ అవైలబుల్లో ఉన్నారు సెలక్షన్కి. అవును, అయితే నేను అనుకుంటా వెంకట్ గారు, యువరాజ్ సింగ్ అండ్ కేన్ విలియమ్స్ వచ్చిన తర్వాత ప్రాబ్లీ ద క్యాప్టెన్ విల్ హ్యావ్ బెటర్ చాయిస్. అది అప్పటి వరకు అయితే ఇప్పుడు వరకు మీకు బెంచ్ స్ట్రెంత్ ఉండాలి కదా కంపల్సరీగా 100%. ఇప్పుడు బెంచ్ స్ట్రెంత్ ఉన్నది కానీ ఆడవాళ్ళు లేరు కాబట్టి హెన్రిక్ని తీసేసి ఎవరిని రీప్లేస్ చేస్తారు? ఇప్పుడు అట్లీస్ట్ హీ క్యాన్ పర్ఫార్మ్ యాజ్ అన్ ఆల్రౌండర్. సో మేబీ షఫ్లింగ్ చేస్తే దట్ ఈస్ గుడ్ ఫర్ ద టీమ్. maybe our batting order shuffle chesthe it may change the pattern. Kani ipudu leer kabatti there is no other choice. They have to go with Henrique. Pote inko match jarigindina Gujarat Lions varsaga hat trick victories. Finch chase chestu varsaga third 50. Mumbai Indians ki వాళ్ళ home ground lo defeat, toss ఓడిపోవడం అయిన తర్వాత 143 runs చేయడం ముంబై క్విక్ గా చెప్పండి what happened there? Yeah, the simple thing is that they are playing like champions. Raina and team playing like champions. 100% they are playing like champions. Manaku general ga nina kanabadindi endante oka paata Chennai Super Kings team laga kanabadindi adi. Endukante vaalu kuda same ade pattern lo poyevaru. Hardik Pandya at number 3 again failure. 100% as we discussed last time. Hardik Pandya. When I was watching the match yesterday, naku adi click ayindi manam last time. It is too early to send him as a pinch hitter. I told this in the last discussion also. Can we say that he has to establish as a cricketer first, as an all-rounder first. Mumbai Indians better team to odipindan kocha, cheddaga aadi odipayar. Yes, better team to odipayar. Gujarat Lions. Yes, better. Vallu kuda 7 wickets golpayaru. Vallemi anta easy ga emi gelvaledu. Vallu kuda the match was the last ball varaku match poyindante definitely it's a good match. అది రెండు మ్యాచ్లు కూడా బాంబే ఓడిపోయినప్పటికీ ఆ రోజు నాడు మరి గుజరాత్ వాళ్ళు బాగా ఆడారు కాబట్టి ఓడిపోయారు. వీళ్ళు కూడా ప్రయోగాలు చేసినవి ఏవి సక్సెస్ కావట్లేదు. హార్దిక్ పాండ్యాని నెంబర్ 3 పంపించడం కొంచెం తొందరపాటు చర్యలాగానే ఉంది. ఎందుకంటే 2 మ్యాచ్లు కూడా ఫెయిల్ అయ్యాడు. అయితే మనకి ఇవాళ ఇంకా 2 మ్యాచ్లు వస్తున్నాయి. Kings 11 పంజాబ్ 2 మ్యాచ్లు ఆడి 2 ఓడిపోయింది. ధోని జట్టు పూణే తోటి వాళ్ళకి మ్యాచ్ ఉంది మొహాలీలో. అలాగే బెంగళూరులో ఢిల్లీ డే డేవిల్స్ ఆడుతుంది. డే డేవిల్స్ జహీర్ సేన మన మ్యాచ్ గెలిచారు వాళ్ళు పంజాబ్ను ఓడించి. సునీల్ గారు ఇవాళ 2 మ్యాచెస్ ఉన్నాయి. Kings 11 పంజాబ్ సన్రైజర్స్ లాగానే 2 ఆడి 2 ఓడిపోయారు. పూణే సూపర్ జాయింట్స్ తోటి వాళ్ళ మ్యాచ్ మొహాలీలో, అంటే పంజాబ్ వాళ్ళకి హోమ్ మ్యాచ్. లోకల్ ప్లేయర్స్ ఇండియన్ ప్లేయర్స్ వస్తే చాలా వీక్గా కనపడుతున్నారు. మోహిత్ శర్మ, అక్షర్ పటేల్, గురుకిరాత్, వికెట్ కీపర్ సహా, సందీప్ శర్మ లాంటి బౌలర్స్ వాళ్ళ ఈ ప్లేయర్స్ ఉన్నారు. కానీ స్టార్ స్టడెడ్ ఓవర్సీస్ ప్లేయర్స్ మిల్లర్ కెప్టెన్, మ్యాక్స్వెల్, జాన్సన్, షాన్, మార్ష్ అబౌట్ ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది ఈ కాంబినేషన్? ఇండియన్ కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు దీంట్లో యాక్చువల్గా, అందుకని ఓడిపోతున్నారా? అట్లా కాదు. అంటే ఇప్పుడు మనం ఈ 4 3M మార్ష్, మిల్లర్ అండ్ మ్యాక్స్వెల్, కరెక్ట్. ఈ 3Mలో ఒక్క M క్లిక్ అయినా కూడా దే కెన్ రీచ్ అప్ టు 180-190 స్కోర్ ఎనీ టైమ్. కరెక్ట్. ఇట్స్ గుడ్ వికెట్, స్మాల్ గ్రౌండ్ అండ్ 110% ఈ 3Mలో ఒక్క M క్లిక్ కావాలి. ఇవాళ క్లిక్ ఛాన్స్ ఉందా? 100% దే ఆర్ ఆల్ ఇన్ గుడ్ ఫామ్. యాక్చువల్లీ దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్, ఇట్స్ నాట్ కమింగ్ అంతే. ఇంకా దేర్ ఇస్ నో అదర్ రీజన్. దే ఆర్ నాట్ కమింగ్ ఇన్ టు ద గ్రూవ్ అంతే. వన్స్ దే కమ్ దెన్ యూ విల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫంటాస్టిక్ IPL మ్యాచెస్ టు సీ. చాలామంది చాలా మ్యాచెస్లో నాట్ ఓన్లీ దిస్ పర్టికులర్ టీమ్, చాలామంది దే ఆర్ నాట్ పీకింగ్ ఎట్ రైట్ టైం. ఈ ప్రతి మ్యాచ్లో ప్రతి IPL టీంలో 3 నుంచి 4 చాలా టాప్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నారు. It will make more interesting. 1 or 2 people click among this. Correct. So definitely 100%. I think it's only beginning. Just 2 matches, 3 matches. It is more like warm up for them. And they all know pretty well. Punjab guda. If man vision example lo, koni match over pay malli second semi-finals ki finals goche chance guda manam choose na valan. Endukante finals lo osari Calcutta thodu guda odipoyar Punjab guda. They are against tough Pune team. Dhoni captains lo. అంటే కెన్ యూ సే టఫ్? బికాస్ వాళ్ళ లోకల్ టాలెంట్లో ధోని కెప్టెన్, అశ్విన్, రహానే, ఇషాంత్, ఆర్పి సింగ్, ఇర్ఫాన్ పఠాన్ వీళ్ళందరూ లైనప్ బౌలర్స్ కానివ్వండి, బ్యాటింగ్లో కానీ రహానే ఈజ్ డూయింగ్ వెరీ వెల్. ఈ అశ్విన్ 1 వికెట్ తీసుకోలేదు, కానీ మురుగన్ అశ్విన్ అని లెగ్ స్పిన్నర్ అతను వికెట్లు తీసుకుంటున్నాడు. నాట్ దిస్ అశ్విన్, ఇద్దరు ఆడుతున్నారు. వాట్ కుడ్ బి ది రీజన్? అశ్విన్ వికెట్స్ తీయలేకపోవడానికి కారణం ఏంటి? ఒక సైడ్ అమిత్ మిశ్రా టాప్ వికెట్ టేకర్గా ఉంటే అశ్విన్ ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాడు? స్ట్రగుల్ ఇట్ ఈస్ దే ఆర్ గోయింగ్ త్రూ లీన్ ప్యాచ్ అంతే, నథింగ్ మోర్ దెన్ దాట్. ఇట్స్ ఎ షార్ట్ ఫేజ్ అంతే. లీన్ ప్యాచ్ ఆర్ ఓవర్ క్రికెట్? ఓవర్ క్రికెట్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అని చెప్పొచ్చు. కానీ ఫర్ అశ్విన్ ఈజ్ ఎ ఫంటాస్టిక్ బౌలర్. ఈ కెన్ బౌల్ anywhere, anytime. అంటే హిట్ టు ఫర్ హిస్ క్లాస్ డెఫినెట్లీ ఇట్ షుడ్ నాట్ బి ద. ఇట్స్ ఓన్లీ లీన్ ప్యాచ్ అంతే. ఈస్ గోయింగ్ త్రూ లీన్ ప్యాచ్. అండ్ ధోని గాట్ అ చాయిస్ ఆఫ్ ఓవర్సీస్ ప్లేయర్స్. డూప్లెసీ ఈస్ దేర్, మిచెల్ మార్ష్ ఉన్నాడు, మార్కెల్, తిసారా పెరీరా ఇంత మటుకు ఛాన్స్ లేదు. కెవిన్ పీటర్సన్ ప్లేడ్ వెరీ వెల్, 2 innings, 2 short 20 and 30s. Smith and of course Australian captain Steve Smith and Adam Zampa leg spinner. So I got variety of. I think last time when Ashwin could not bowl well, and first over 14 runs edo ichinadu. Appudu Smith kuda is a proven bowler. Why Smith is not bowling? I could not understand. Smith also can bowl in this version of shorter version of game. He's a good bowler. He's a proved bowler actually. And overall, my team compared to say, I would go with Punjab today. Manaki quick time takuga on the inkoka match kuda on the Bangalore and Delhi are both naru match. Bangalore is hosting Kohli, chala strong team manaki also Gale, De Villiers, Watson andar unar ikkada. And Zaheer Khan వాళ్ళు King's 11 Punjab నుంచి ఫస్ట్ 2 points తెచ్చుకున్నారు కాబట్టి ఈ మ్యాచ్ ఎవరు గెలిచే అవకాశం ఉంది 100% మై బెట్ ఇస్ ఆన్ Royal Challengers ఆర్ ఫేవరెట్స్ yes because what is the chance of Kohli performing this match ఎందుకంటే కోహ్లీ గురించి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి it is nothing but continuation of his from where he left in the last match అంతే కోహ్లీ today we have to see continuation of where he left in the last match, and everybody today's interesting match will be interesting aspect will be Sarfaraz. Everybody will be looking at Sarfaraz. When will he come and bat? Anedi, the whole country is looking at Sarfaraz play. Is a new sensation. Thank you, Sunil Babu Garu. Adi Royal Challengers Bangalore are firm favorites. Oka vaipu chuste rendo vaipu Pune gelche chance unnadani cheppi expert Sunil Babu Garu cheptunnaru. This is Venkat signing off from Bharat Today, Bharatiya Hruday Spandana.